హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు మనం ఇండియన్ నేవీ మ్యాన్ యొక్క అఫీషియల్ అప్డేట్ అనేది వచ్చింది ఆ అప్డేట్ అనేది చూద్దాం అలాగే మన ఛానల్ నుంచి ఫాలో అయ్యి మ్యాన్ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాట్స్ చెప్తున్నాం అండ్ నెక్స్ట్ ఇంకా చాలా వరకు అప్డేట్స్ అనేది రావాల్సి ఉంది అంటే ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ రిజల్ట్స్ అయినా సరే లేదా అండమాన్ టీఎంఎం రిజల్ట్స్ అయినా లేదా టీఎంఎం కొత్తది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఇవన్నీ కూడా సో ప్రజెంట్ అయితే మాత్రం చార్జ్మెంట్ సెప్టెంబర్లో రాసిన దానికి ఆల్రెడీగా కొంతమంది జాయిన్ అయ్యారు డబ్ల్యూఎన్సీకి అయితే మెయిల్స్ కూడా వచ్చినాయి ఇంకా ఈఎంసి అయితే జాయిన్ అయ్యారు ఇంకా అండమాన్ ఇవి లేటెస్ట్ రావాల్సి ఉంది కానీ ప్రజెంట్ ఇప్పుడు మనకి ఏ వచ్చినాయి అంటే అఫీషియల్గా మార్క్స్ మీరు ఎగ్జామ్ రాశారు కదా ఆ ఎగ్జామ్ రాసిన యొక్క మార్క్స్ అయితే రావటం జరిగింది సో మీకు ఒక కొన్ని డౌట్స్ ఉండొచ్చు సో ఛార్జ్మెన్ ఓన్లీ నెంబర్సే ఇచ్చారు ఏ విధంగా సెలెక్ట్ చేశారు సో మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది చాలామంది ఆర్టీఐలు వేయడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే టోటల్గా స్కోర్ కార్డు ర్యాంకింగ్ మీ మార్క్స్ ఓవరాల్గా ఇవ్వటం అయితే జరిగింది సో ఇది ఈ యొక్క టోటల్ డీటెయిల్స్ అనేది ఇండియన్ నేవీ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం అయితే చేశారు సో మీకు ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఒక్క గ్రూప్ అయినా అని అనుకుంటే కాదు మొత్తం అన్ని గ్రూప్స్ కూడా అయితే జరిగింది టోటల్ అన్ని గ్రూప్స్ కూడా ఇచ్చారు ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్ కానీ గైరో కానీ రాడార్ కానీ సోనార్ ఇన్స్ట్రుమెంట్ ఫిట్టర్ కంప్యూటర్ ఫిట్టర్ వెపన్ ఫిట్టర్ అన్నీ కూడా ఇచ్చారు ఓవరాల్గా సో ఇక్కడ మీరు వేకెన్సీస్ ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మీ నెంబర్స్ మీ రోల్ నెంబరు తర్వాత రిజల్ట్లో ఇచ్చిన రోల్ నెంబర్ ఇది కూడా చెక్ చేయండి మీరు ఎన్నో ప్లేస్లో ఉన్నారు మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారా లేదా అనేది మీకు తెలుస్తుంది సుమారుగా కొన్ని వేకెన్సీస్కి వెయిటింగ్ లిస్ట్ అయితే మనకి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు సుమారుగా ప్లాటర్ ఒకటి వెల్డర్ ఒకటి షిప్ రైట్ ఒకటి వెయిటింగ్ లిస్ట్ చాయిసెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఎలక్ట్రిషియన్ ఒకటి వెయిటింగ్ లిస్ట్ చాయిస్ అయితే ఉంది ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీకి సంబంధించింది సో నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ ఫిట్టర్ కూడా వెయిటింగ్ లిస్ట్ సంబంధించి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ కంప్యూటర్ ఫిట్టర్ కూడా అంటే కొన్ని వెయిటింగ్ లిస్ట్ ఏంటంటే ఒకటి వెయిటింగ్ లిస్ట్ వన్ అలా ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట వాళ్ళకి ఎక్కడ వేరే దగ్గర ఎక్కడైనా సరే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో ఇది ఇండియన్ నేవీ అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు అది ఇచ్చేటప్పుడు మనకి ఏ విధంగా ఇచ్చారు అనేది కూడా మనం చూద్దాం ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం మనం ఇందులో అది తీసుకుంటే అందులో మనకి ఎలా ఇచ్చారు అనేది చూద్దాం ఫస్ట్ ఇక్కడ ఇచ్చారు రిక్రూట్మెంట్ ఆఫ్ సివిలియన్ పర్సనల్ ఇండియన్ నేవీ ఇలా టోటల్గా ఓవరాల్గా ఇచ్చి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా మార్క్స్ వైజ్గా ఇచ్చారు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ రోల్ నెంబర్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏ కేటగిరీలో అప్లై చేశారు జెండర్ క్వాలిఫికేషన్ ఏంటి మెకానికల్ ఇంజనీరింగ్ లేకపోతే ఏంటనేది మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు ఎంత పర్సంటేజ్ ఓకే ఇక్కడ మీకు మెయిన్ మార్క్సే ఇంపార్టెంట్ పర్సంటేజ్ అనేది మీ టోటల్ ఓవరాల్గా నార్మలైజ్ చేసిన అనమాట అది అండ్ నెక్స్ట్ తర్వాత మీ యొక్క అడ్రస్ ఈమెయిల్ ఐడి ఈ టోటల్గా ఈ ఓవరాల్గా ఇచ్చారు మీకు లాస్ట్ మార్క్ కూడా అంటే లాస్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా ఇవ్వటం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ కోర్టు కేసు సంబంధించింది కూడా ఇక్కడ రాసెస్ సపోజ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది వాళ్ళకి మార్క్స్ అయితే ఇవ్వలేదు వాళ్ళకి సపరేట్గా ఇస్తారు ఓకే లాస్ట్ మార్క్ ఎన్ని వచ్చాయి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు అనమాట ఇది సో ఇది ప్రాసెస్ ర్యాంకింగు ఇవన్నీ కూడా ఓకే ఫ్రెండ్స్ ఇది అప్డేట్ అండ్ నెక్స్ట్ ఫిబ్రవరిలో రాసిన ఛార్జింగ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా చాలామంది డౌట్ ఉంది అది ఆల్మోస్ట్ ఆగస్ట్లో అయితే వస్తుంది ఎందుకంటే ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయితేనే కానీ అవి రిజల్ట్ అయితే రావు ఓకే థ్యాంక్ యూ